హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బీజిఎం క్రియేషన్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసే ఉంటారు. యూట్యూబ్ థంబ్నైల్లో ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో ఫుల్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కింద ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అందులో వీళ్ళు కూడా చూడండి. నేను డైలీ వీడియో ఎడిటింగ్ చేసేది అందులో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూడండి. వాడి డ్రెస్ వాడి అవుతారో వీడి మొహానికి ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో. మీకైతే పక్కా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే, నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల సౌండ్ అనేది తక్కువ పెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అందులో వెళ్ళి ఫుల్ వీడియో చూసండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేనైతే ఇప్పుడు బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాతకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీరు కరెక్ట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే, ఫస్ట్ ప్లేసేక మీరు క్లిక్ చేసుకోండి. సారీ, కరెక్ట్ ఇక్కడ వరకు అంటే కరెక్ట్ 5.70 seconds వరకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి నుంచి మీరు అయితే ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ప్లస్ ఎక్కడ మీకు తీసుకున్నాను, మీడియమే క్లిక్ చేసుకున్నాను. మీరైతే ఏ ఫోటోలో ఉన్నాయో ఫొటోస్ వెతకండి, వెతికి యాడ్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ప్లస్ ఎక్కడ మీకు క్లిక్ చేసుకోండి, మీడియమే క్లిక్ చేసుకోండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ట్రిమ్ అని కానీ డాటర్స్కి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ కట్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ప్లస్ ఎక్కడ మళ్ళీ మీడియం, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి, మళ్ళీ ప్లస్ ఎక్కడ మళ్ళీ మీడియం, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి, ఆరో మార్క్ మీద క్లిక్ చేసేయండి, రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి ఏ విధంగా యాడ్ చేశాను. నేనైతే బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత కెరెన్సెస్ ఈ విధంగా ఉంటుంది. మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళండి, త్రీడాక్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కరెక్ట్ మీరైతే ఫొటోస్ ఏడా యాడ్ చేస్తారో ఆడ వరకు వచ్చేసండి. వచ్చిన తర్వాతకి ఫస్ట్ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, త్రీడాక్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో అనేది వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి, మళ్ళీ ఒక ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఒక ఫోటో వదిలేసేయండి, మళ్ళీ ఒక ఫోటోకి యాడ్ చేయండి, మళ్ళీ ఫోటో వదిలేసేయండి, మళ్ళీ ఫోటోకి యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉంది ఫ్రెండ్స్, సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ మీడియా బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీరైతే ఫోటో వదిలేసారు కదా ఫ్రెండ్స్, మిడిలో ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్కి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి తిరాస్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఈ విధంగా అన్ని ఫొటోస్ కింద వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మనకు లిరికల్ ఎఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్, ఆ ఫోటో లిరికల్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మీరేం చేస్తారంటే, మళ్ళీ లిరికల్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ నెక్స్ట్ లిరికల్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా సేమ్ అన్ని లిరికల్కి ఈ విధంగా యాడ్ చేసాను ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ పెళ్ళి సైకా మీరు క్లిక్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి, మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటో అయితే యాడ్ చేసేయండి. నేను ఫోటో యాడ్ చేశాను, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని కరెక్ట్ లిరికల్ 7 వరకు ఉన్నాయి, 8 వరకు వచ్చేసాను ఫ్రెండ్స్. కరెక్ట్
ఇక్కడ 5.70 seconds వరకు వచ్చేసరికి ఫోటో మీకు క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ డాట్ డాట్ ఉంది ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీకు క్లిక్ చేస్తే ఫోటో ఎన్నుక అనేది వచ్చేస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేసి పట్టుకొని కిందికి లిరికల్ కిందికైనా తీసుకొచ్చుకోండి. ఫోటో మీరు కరెక్ట్ విధంగా తీసుకొచ్చుకున్న తర్వాత ఫోటో మీకు క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక సాచురేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఉంది ఫ్రెండ్స్, దీన్ని మొత్తం అనేది సారీ రైట్కి స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చూసుకొని ఈ విధంగా కరెక్ట్ సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరేం చేశారంటే మళ్ళీ ప్లస్ అయితే మీకు క్లిక్ చేసుకోండి. ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసుకొని కరెక్ట్ ఈ విధంగా స్క్రీన్కు తగ్గట్టు మీరు దీన్ని అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కరెక్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఫోటో మీకు క్లిక్ చేసి షేప్ మీద క్లిక్ చేసి డాటర్స్ ఉన్న ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఎండ్ అనేది వచ్చేసింది అనమాట. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఆప్షన్స్. ఇక్కడ మిడిల్లో వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్లో మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత గీత ఉంది ఫ్రెండ్స్, దీని సహాయంతో దీన్ని ఈ విధంగా కరెక్ట్ విధంగా చేసుకోవచ్చుకోండి. ఈ విధంగా ఏ విధంగా చేస్తున్నా చూడండి. చేసిన తర్వాతకి ఈ బ్లాక్ ఉంది ఫ్రెండ్స్, బ్లాక్ మీద క్లిక్ చేసుకోండి. కలర్ మీద ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కలర్ లైన్స్ కింద 100% ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే 0% పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ ఉంది ఫ్రెండ్స్, దీని మీద ఇక్కడ వైట్ కలర్ది, దీని మీద క్లిక్ చేసుకొని దీని కలర్ అనేది బ్లాక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లాక్ ఇచ్చుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఏ విధంగా ఉందో, కరెక్ట్ సెట్ అయిపోయింది కదా. ఈ విధంగా అన్నిటికి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరేం అంటే వీడియోని మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.